పెద్దవాళ్ళు దీనికి లింకులు ఉంటాయి ఆ ఫోన్ కాల్ డీటెయిల్ గనుక తీసుకుంటే ఈ గంజాలో ఎవరెవరికి భాగస్వామ్యం ఉంది ఎవరెవరు దీంట్లో లింక్ లో ఉన్నారు అనేది మనకు తెలుస్తుంది కాబట్టి ఆ లింక్ అంతా కూడా వెరిఫై చేసి ఎవర్ని వదిలిపెట్టకుండా వాళ్ళందర్ని కూడా కఠినంగా శిక్షించాలని ఈ రోజు డిఎస్పీ గారిని కోరుకున్నా ఎందుకంటే ఈ రోజు ఇక్కడ ఉన్న కాలేజీలకి చుట్టుపక్కల ఉన్న జిల్లాల నుంచి చాలా మంది పిల్లలు చదువుకోవాలని వస్తున్నారు అటు చదువుకోవాలని వచ్చిన వాళ్ళకి ఈ కాలేజీల్లో ఈ విధంగా గంజా గాని డ్రగ్స్ గాని అలాగే టాబ్లెట్స్ రూపంలో ఏదో మత్తు పదార్థాలు ఇస్తున్నట్టు మరి ఈ మధ్యలో మాట్లాడుతున్నారు ఈ విషయం తెలిసిన తర్వాత అందరూ ఒకటొక్కటిగా బయటకు వస్తుంది పోలీసు వ్యవస్థ కూడా ఈరోజు మేల్కొని ఇది జరుగుతుంది అన్న విషయాన్ని వాళ్ళు తెలుసుకొని వాళ్ళు కూడా స్ట్రిక్ట్గా ఎక్కడెక్కడి నుంచి వస్తుంది ఎలా అనేది వాళ్ళు కూడా ఆరా తీయటం మొదలుపెట్టారు ఎందుకంటే ఈరోజు ఎంతోమంది తల్లులు ఉన్నారు ఇక్కడ మన తండ్రులు ఉన్నారు వాళ్ళ పిల్లలు ఏమైపోతారన్న భయం ఈరోజు పత్రికలో ఈ ప్రకటన చూసినాక అర్థమైంది అంటే పిల్లలు కాలేజీకి వెళ్ళి వస్తారు స్కూల్కి వెళ్ళి వస్తారు అనుకుంటారు కానీ ఇలాంటి డ్రగ్స్ అడిక్ట్కి అయ్యి వస్తారనేది వాళ్ళకి చాలా రోజుల తర్వాతే తెలిసే అవకాశం ఉంటుంది కాబట్టి ఇప్పటి నుంచి పిల్లలు ఏం చేస్తున్నారు అనేది తల్లిదండ్రులతో పాటు పోలీసులు కూడా సిన్సియర్గా వాళ్ళని కాపాడే దిశగా మరి ఇక్కడ ఉన్న సిఐలు కానీ ఎస్ఐలు కానీ అలాగే కానిస్టేబుల్ని డిఎస్పీ గారు మరి పురమాయించి ఈ డిగ్రీ కాలేజ్ వెనక సైడ్ కానీ అలాగే మన జిమ్ అని ఒకటి ఉంది హరికృష్ణ వాళ్ళది బిఎస్ ఫిట్నెస్ సెంటర్ అక్కడ ఫిట్నెస్ సెంటర్ అని ఒకటి పెట్టి డ్రగ్కి అడ్డాగా మార్చుకున్నారు అలాగే వాళ్ళ సిమెంట్ షాపు దగ్గర అలాగే సిమెంట్ బ్రిక్స్ తయారు చేసే దగ్గర ఇవన్నీ కూడా గంజా అడ్డాగా పెట్టుకొని వాళ్ళు అక్కడికి వస్తే అక్కడ సరఫరా చేస్తున్నారు కాబట్టి ఇవన్నీ కూడా సీజ్ చేయాలి వీటి మీద పూర్తి ఎంక్వైరీ చేయాలి దీంట్లో ఎవరెవరు చేతులు ఉన్నాయో వాళ్ళు ఎంత పెద్ద వాళ్ళైనా కూడా మొహమాటలు లేకుండా అందరినీ శిక్షించాలని కూడా డిమాండ్ చేస్తున్నాం.